கிருஷ்ண யாரு? ஜோதி. மிருதுளா யாரு? అందరు రండి బయటికి, తెర బయటికి. కర్నలేస్ గారు నమస్తే. స్వప్న, శాంతి, నితిన్, మృదుల గారు వండర్ఫుల్. చెప్పండి. ప్రైజ్ లాడా ప్రైజ్ లాడా రూత్ అండ్ శాంతి. అదే అది ఇంట్రడక్షన్. ఆ స్వరాలు ఆరోహణ అవరోహణ అని ఉంటాయి, అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. ఈ సరిగమ పదని అన్నది అసెండింగ్, అంటే సా రీ గామ పాదాన్ని మళ్ళీ తారస్థాయి సా, ఇది అసెండింగ్. డిసెండింగ్ అంటే సా నీ దాప మా గారి, అది డిసెండింగ్ అంటారు. ఆరోహణం అవరోహణం అని, ఆరోహణ అవరోహణ అన్నది అన్ని మనం సాధన చేస్తాం. సాధన చేసినప్పుడు సార్ అది ఫస్ట్ ఇది ఉందండి యూకేది మనం. ఇది ఉందండి, బేసిక్స్ ఉందండి, అలా పైకి వెళ్ళండి. సా పైన అంటే అవరోహణ, అసెండింగ్ లో సా తర్వాత శుద్ధ రిషభం, ఋషభం సాధారణ గాంత అంతర్గాంత శుద్ధ శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం, కైశిక నిషాదం, కాకర నిషాదం, ఇది పైన అసెండింగ్ సార్. 12 స్వరాలు. దీనిలో రాగాన్ని బట్టి ఒక్కొక్క ఒక రీ తీసుకుంటాం, ఒక గా, ఒక మా, ఒక పా, ఒక దా, ఒక ని, అలా తీసుకుని ఆ రాగాన్ని ఒక ఫ్రేమ్ చేసుకుంటాం. కనుక ఈ 12 గుర్తు పెట్టుకుంటే స్వరస్థానాల యొక్క డిఫరెన్స్ ఎలాగ వస్తుందంటే సాధన వల్ల వస్తుంది. అంచేత ముందు శంకరాభరణం అనే రాగం చాలా పాడడానికి చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అది మేజర్ స్కేల్, మనం మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా దానిలో శంకరాభరణంలోనే ఉంటాయి, మన మన పిలుపులు ఇవన్నీ కూడా. కనుక ఆ స్థానాలు ఆటోమేటిక్ గా న్యాచురల్ గానే న్యాచురల్ స్కేల్ అంటారు, ఈజీగా పాడతారు. అది స్వరాల్లో నేర్చుకునేటప్పుడు శంకరాభరణం గురించి ఆ దానిలో వచ్చే నోట్స్, సర్జమం, అంతర్ చతుశ్రుతి రిషమం రెండోది. నెక్స్ట్ చతుశ్రుతి రిషమం పాడతాం, రీ గా అంతరగాంత, మా శుద్ధ మధ్యమం, పంచమ, దా చతుశ్రుతి దేవతం, కాకర నిషాదం, వీటి మీద సాధన చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఓకే శంకరాభరణంలో ఈ స్వరాలు ఉన్నాయి అని ఒక అవగాహన వస్తుంది. చతుశ్రుతి రిషభం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కాకల నిషాదం. ఈ టెక్నికాలిటీస్ ఇంగ్లీష్ లేదు, అలాగే మరి కాకలి అంటే కేఏ కేఏ అలా రాసుకుంటాం అంతే. వెస్టర్న్ లో అయితే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలాగే నోట్స్ మెన్షన్ చేస్తాం.
పాల్ గారు వెల్కమ్. కాబట్టి కనుక ఇవి గుర్తు పెట్టుకుని ఉండాలి. కనుక శంకరాభరణంలో మనం కొన్ని కీర్తనలు కొన్ని గీతాలు నేర్చుకుంటాం. కనుక మొదటగా తీసుకుని ఈ అసెండింగ్ ఆర్డర్ ప్రాక్టీస్ చేస్తుంది. సగా సమా సదా సని నేను చెప్పాను కదా మధ్యస్థాయి తారస్థాయి మంత్రస్థాయి అని ఉంటాయి ఇలా. కనుక మధ్యస్థాయిలో సాధన అలా ఎలా చేయాలి? సరే అసెండింగ్ పద ఈ నోట్స్ వీటిని ఏమంటారంటే గ్లైడ్స్ అంటాం. గమకాలు సునీతాలు ఇవన్నీ క్లాసికల్ మ్యూజిక్ లో చాలా ఇంపార్టెంట్. అవి కరెక్ట్ గా నేర్చుకుంటే పాటకి బ్యూటీ తీసుకొస్తాం. ప్లెయిన్ గా పాడతాం ప్లెయిన్ నా తప్ప రండి అలాగే చేసుకుంటే ఆరోహణ అసెండింగ్ అండ్ డిసెండింగ్ తెలుస్తాయి. అంటే పైకి వెళ్ళేటప్పుడు సరిగమ పద నిస
అది ఆర్డర్. క్రిందకు వచ్చేటప్పుడు డిసెండింగ్ లో సానిదాప మగరేస్. సో సరిగమ పదని సానిదాప మగరేస. ఈ నోట్స్ అలా అనుకుంటూ ఉంటే శంకరాభరణం అలవాటు. జంట స్వరాలాగా సరిగమ్మని పాప దాదని సా సరి సగా సమా సపా సదా సని సా దీన్ని అకారాలను క్లోజ్డ్ లిప్ లోను కూడా ప్రాక్టీస్ చేస్తారు. సరిగమ పదాన్ని అనకుండా అకారం దీని క్లోజింగ్ లిప్ లో ప్రాక్టీస్ చేయాలి. కీబోర్డ్స్ ఉన్నాయా? కీబోర్డ్స్ ఉంటే ఈజీగా ఉంటుంది. ఏమంటే ఫస్ట్ నోట్స్ ఉందా మీ దగ్గర? ఆనంద్ గారు ఉందా మన దగ్గర? ఒకసారి చూపించండి. అదే మొట్టమొదటిది మనం ఫ్రీక్వెన్సీస్ మాట్లాడాం కదా, తర్వాత ఒక కీర్తన లేదు. సార్ ఇక్కడ నుంచి ముందుకెళ్ళనా సార్? ఇంకా వెళ్ళండి ఇంకా వెళ్ళండి. అంటే వాయిస్ ఫ్రీక్వెన్సీస్ ఇంకా వెళ్ళండి, అలా వెళ్ళండి. ఆ పైన ఆ కీబోర్డ్ ఇదే ఉంది కదా. తర్వాత వెళ్ళండి అలా. అలా వెళ్ళండి. అంటే ఇది వర్డ్ చూపించారా మీరు? వర్డ్ తీసారా? మన పీపీటీ సార్, స్టార్టింగ్ పీపీటీ సార్. పీపీటీ సార్. నెక్స్ట్ వెళ్ళండి. ఒకసారి ఇది అలా ఉంచండి. ఇది కనిపి ఇది పెద్దగా చూపించండి. ఇది ఈ ఫ్రేమ్ ఫ్రేమ్ కనిపించట్లేదు సార్. మొబైల్ ఉన్న వాళ్ళు జూమ్ చేసుకోవచ్చు సార్. చూడండి, మధ్య స్థాయి, తార స్థాయి, మంత్ర స్థాయి అని ఉంది ఇక్కడ, కనిపిస్తుందండి. సో సరిగమ పదాన్ని ఆ మధ్య స్థాయి తారస్థాయికి వెళ్ళినప్పుడు సరిగమ పదని పైన డాట్ పెడతాం. పైన డాట్ పెట్టామంటే తారస్థాయి. అలాగే మంత్రస్థాయికి వచ్చేసరికి స్వరాల క్రింద డాట్ పెడతాం.
మధ్య సాధి ఆ పై సాకి పైన చుక్క పెడతా అలాగే సాటన్నిటికి క్రింద చుక్క పెడతాం ఇది మన మధ్యస్థాయి తారస్థాయి మంత్రస్థాయి రాసే విధానం తారస్థాయికి వెళ్ళేసుకొని పైన చుక్కలు ఉంటాయి మంత్రస్థాయికి వచ్చినప్పుడు క్రింద చుక్కలు ఉంటాయి ఏమీ లేకుండా మధ్యస్థాయి ఉంటుంది నెక్స్ట్ అండి ఇది నా దగ్గర కూడా ఉండాలండి అంటే బ్లాక్ దీంట్లో చూద్దాం సార్ బ్లాక్ తీనా సార్ ఆ బ్లాక్ అయితే క్లియర్ గా ఉంటుంది యుకేది మొట్టమొదటి లెసన్ బ్లాక్ లో ఉంటుంది నా దొరికింది నేను చూపిస్తా ఉన్నాను నేను షేర్ చేస్తాను నేను షేర్ చేస్తాను మీరు ఇవ్వాలి పర్మిషన్ ఇవ్వాలేమో మీరు పోస్ట్ గా నేను షేర్ చేయడానికి ఆనంద్ గారు ఆనంద్ గారు మాషి గారు ఏంటంటే స్క్రీన్ షేరింగ్ నాకు డిసేబుల్ చేశారు అది కాదు మీరు కోహోస్ట్ కదా కోహోస్ట్ షేరింగ్ ఉంటా ఒకసారి వస్తున్నాను ఒక్క నిమిషం ఉండదు ఒక్క నిమిషం చేస్తానండి సార్ ఇంకా కోహోస్ట్ అవ్వలేదు సార్ అవ్వలేదా అయ్యయ్యో సారీ సారీ చేస్తా ఒక నిమిషం అండి రికార్డింగ్ మొదలు పెట్టారా రికార్డింగ్ మొదలు పెట్టాను సార్ రికార్డింగ్ అవుతుంది కోహోస్ట్ మర్చిపోయాను అసలు అంత చేసి షేరింగ్ ఇస్తే సార్ వస్తాను అయినా ఒక 5 నిమిషాలు మీకు ఆ ఫ్రీక్వెన్సీస్ ఎలాగా ఉంటాయో చూద్దరు గారు అవి చాలా సరే ఇప్పుడు చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది ఓకే అండి వచ్చింది సార్ మాస్టర్ ఒకసారి ఆగండి మాస్టర్ గారు అది మీరు ఓకే కొట్టేస్తారు కదా ఈసారి నెక్స్ట్ ఆ చెక్ బాక్స్ చెక్ పెట్టి ఓకే కొట్టండి చెక్ బాక్స్ లో అప్పుడు నెక్స్ట్ మాట మాటికి అది నోటీస్ రాదు మీకు ఇప్పుడు కాదండి స్టార్టింగ్ లో వన్ పార్టిసిపెంట్ కెన్ షేర్ ఎట్ ఎ టైమ్ అదా అది కాదండి ఇది కాదండి ఫస్ట్ ఇది పీపీటీ ఓపెన్ చేయకముందు చేయకముందు షేర్ స్క్రీన్ కొట్టాలా మామూలుగా షేర్ స్క్రీన్ కొట్టండి కొట్టిన తర్వాత ఇప్పుడు పీపీటీ ఓపెన్ అయ్యి ఉందండి పీపీటీ ఓపెన్ అయ్యిందండి అది అది సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేశారా ఓకే ఓకే ఇప్పుడు ఏంటంటే ఫుల్ స్క్రీన్ పెట్టండి ఫుల్ స్క్రీన్ ఇదిగో ఇలాగా కనబడుతుందండి అందరికి ఎస్ అండి కనిపిస్తుందండి చూడండి ఇది నాకు ఇప్పుడు ఆడియన్స్ కనబడాలంటే
ఆడియన్స్ కనపడాలంటే ఓపెన్ చేయండి సార్. మీ దగ్గర అంటే గ్యాలరీ వ్యూ ఉంటుందండి. గ్యాలరీ వ్యూ ఉందండి, నలుగురే కనబడుతున్నారు ఇక్కడ. ఓ అయితే ఒక పని చేద్దాం, ఇది పంపించనా మీకు వెంటనే? అంటే ఇది కొత్త చెప్తాను కొంతమంది నోట్స్ అంటే గ్యాలరీ వ్యూలో మీరు ఏం చేస్తారంటే 9 చుక్కలు ఉంది నొక్కండి. అవునండి, అదే 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 ప్రెస్ చేస్తే ఆరుగురు నలుగురే కనిపిస్తున్నారు. మీరు కింద కార్నర్కి వెళ్ళి లాగండి. ఓ ఇలాగ చూసుకోవాలి ఇక్కడ సార్. అక్కడ రెండు లైన్లు ఉన్నాయి కదా సార్, ఇప్పుడు 108 స్క్రీన్స్ అదే కీస్ పక్కనే మనకి బ్లాక్ పక్కనే రెండు లైన్లు వర్టికల్ గా ఉన్నాయి కదా సార్. అవునండి, అది జస్ట్ ఇలా పక్కకి లెఫ్ట్ సైడ్ కి స్లైడ్ చేయండి సార్. అది క్లిక్ చేసి లెఫ్ట్ కి స్లైడ్ చేస్తే మనకి పార్టిసిపెంట్స్ తో పాటు ఆ పీపీటీ కూడా కనిపిస్తుంది సార్. నోట్స్ మీదకి వచ్చింది అది. నోట్స్ అలా ఇలా చిన్నది అవుతుంది సార్, నోట్స్ చిన్నది అవుతుంది సార్, మనకి పార్టిసిపెంట్స్ కనిపిస్తారు సార్. ఓకే సార్, ఈ ఈ నోట్స్ పేరు ఏంటండి? ఎన్నో తేదీ ఎన్నో డేట్స్ అండి ఇది? నేను చేయనా? అది స్టార్టింగ్ లో పంపించింది మీకు. ఓకే సార్, కనిపిస్తుంది కదండి నోట్స్ అందరికి? అంటే నాకు నలుగురు ఆనంద్ గారును మన జ్యోతి పాల్ గారే కనబడుతున్నారు, చదువుకుంటారు. లేకపోతే నేను షేర్ చేయమంటారండి? అంటే ఇది పంపాలా మీకు? కాదు, ఎప్పుడు ఇది కొత్తదండి? కొత్త నోట్స్ ఇది? లేదండి పాతది. పాతది ఎప్పుడుదంటే చెప్పండి, చేస్తాను. యూకేదండి అది? యూకేదా? చూడండి, జస్ట్ ఆ ఫైల్ నేమ్ చెప్పండి సార్. డేట్ వేరేగా ఉంటది అందుకని నేను అది అది 2 మినిట్స్ లో పంపుతాను. అలాగే సార్. ఓకే అండి, అలానే. అయితే యాహూ మెయిల్ ఓపెన్ చేయమంటారా? మెయిల్ ఓపెన్ చేయండి. ఓకే అండి, మెయిల్ ఓపెన్ చేస్తే ఎస్ అండి. నిన్న మీరు ఓపెన్ చేశారు అది. ఇప్పుడు ఫర్ న్యూ స్టూడెంట్స్ ఉందండి ఒకటి నా దగ్గర. ఉందండి అది, ఎందుకు ఇది పంపిస్తున్నా చూడండి. ఫర్ న్యూ స్టూడెంట్స్ పార్ట్ 1 ఉంటుంది. ఇది చూడండి, నేను పంపేశాను మీకు. అలాగే సార్. ఓకే అండి. పంపించి చూడండి. చూస్తాను సార్, రిఫ్రెష్ చేస్తున్నాను. నిన్న కూడా ఇన్ఫర్మేషన్ మనకి గూగుల్ లో వచ్చేస్తుంది కదా. ఏదండి? నేను వీళ్ళతో మాట్లాడుతున్నాను అండి, ఈ లోపు మీరు ఓపెన్ చేయండి. ఎస్ అండి. ఓకే, ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ మ్యూజికల్ నోట్స్ అని గూగుల్లో ఒకసారి చూడండి మీరు. స్వస్థానాలు ఎంత 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 ఖచ్చితంగా ఉండాలి అన్న దాన్ని అవి ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ మ్యూజికల్ నోట్స్ అవి ఆరిజిన్ ఆఫ్ మ్యూజికల్ నోట్స్ కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అవి కూడా తెలుసుకుంటే ఒక అవగాహన కోసం చెప్తున్నాను. ప్రతి నోట్ మనకి ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ కి వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ కి డిఫరెన్స్ ఉంది. వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ ని వాళ్ళు కీబోర్డ్స్ ఫిక్స్డ్ నోట్స్ అంటారు. అది కీబోర్డ్స్ గిటార్స్ ఇవన్నీ కూడా ఫిక్స్డ్ నోట్స్. సో కీబోర్డ్స్ లో అంటే పియానో ఆరిజిన్ కదా పియానో. ఈ పియానో 8 బ్లాక్స్ ఉంటాయి దాంట్లో, అంటే బ్లాక్ నోట్స్ 5 5 5 5 అలా ఉంటాయి. మీరు చూపిస్తే చూపిస్తాను ఇప్పుడు ఆయన ఓపెన్ చేస్తే. అవి గ్రాండ్ పియానోలో 8 బ్లాక్స్ ఉంటాయి. అందరికి రివిజన్ ఇది. విక్కీ మాస్టర్ సార్ అది చూడండి, ఇది గ్రాండ్ పియానో అంట. ఈ గ్రాండ్ పియానో కనిపిస్తుందా మీకు అందరికి?
అది చూడండి బ్లాక్ కీస్ చూసారా, రెండు మూడు రెండు మూడు రెండు మూడు అలా ఉంటాయి. సేమ్ కీబోర్డ్స్ ఇప్పుడు తర్వాత డెవలప్మెంట్ కీబోర్డ్స్. ముందు పియానో ఆరిసింది, గ్రాండ్ పియానోలో 8 బ్లాక్స్ ఉంటాయి, అంటే రెండు మూడు. మొదట రెండు నానుకుని ఒక వైట్ నోట్ ఉంటుంది, ఆ మూడులో చివరి బ్లాక్ నోట్ నానుకుని ఒక వైట్ నోట్ ఉంటుంది. అక్కడ వరకు ఒక బ్లాక్ అన్నమాట. అలాగే 8 బ్లాక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళండి. ఈ 8 బ్లాక్స్ 1 2 3 4 5 6 7 8 అలా ఉంటాయి. 8 బ్లాక్స్ ఉంటాయి. ఇది బ్లాక్ అంటే చూడండి, రెండు బ్లాక్ నోట్స్. ఇవన్నీ చాలా పరిచయం మీకు, కీబోర్డ్స్ లో ఉంటుంది. అలాగే 5 బ్లాక్ నోట్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ బ్లాక్ నోట్ నానుకుని ఒక వైట్ నోట్, అలాగే లాస్ట్ ఆనుకుని ఒక బ్లాక్ నోట్, వైట్ నోట్, అదొక బ్లాక్ అంట. ఇలా ఈ బ్లాక్స్ మీకు పియానోలో 8 బ్లాక్స్ ఉంటాయి. ఈ 8 బ్లాక్స్ లో 4th బ్లాక్ ని మధ్యస్థాయి అంటారు. కీబోర్డ్స్ ఉన్న వాళ్ళు పియానోలో ఉండవు, ఇప్పుడు మన దగ్గర లేవు కాబట్టి. కీబోర్డ్స్ అంటే అవే. ఈ 8 బ్లాక్స్ అన్నది కీబోర్డ్స్ లో ఉండడం లేదు, 5 6 అలా ఉంటుంది. అందుచేత యాక్చువల్ గా అంటే శాస్త్రం ఇక్కడ నోట్స్ తెలుసుకోవాలంటే C4 అంటారు. C4 to C5 వరకు మధ్యస్థాయి, దీని మధ్యస్థాయి అంటారు. ఈ గ్రాండ్ పియానో కూడా చాలా రేర్ గా ఉంటుంది కనుక ఈ మధ్యస్థాయి ఉన్నారా, C4 ఉన్నారు కదా చూడండి, అలా వెళ్ళండి సార్, అది మధ్యస్థాయి, అలా వెళ్ళండి. నెక్స్ట్ అండి, వెళ్ళండి అలాగే. అది చూడండి, అంటే 8 బ్లాక్స్ 8 ఫ్రీక్వెన్సీస్ అవి, అంటే C0 నుండి స్టార్ట్ అయింది. మీరేం రాసుకోనక్కర్లేదు, వినండి గుర్తునే. ఇది రాయడం అంటే పెద్ద పని, మీకు మళ్ళీ తర్వాత ఈ పీపీటీ వస్తుంది. నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళండి. ఆనంద్ గారా ఆపరేట్ చేసి మీరు C1 కదా, నెక్స్ట్ అండి C2 C3 C4, అది ఇది మన మధ్యస్థాయి. C4 లో సి నోట్ పట్టుకుంటే కీబోర్డ్స్ లో అది చూసారు 261 హెడ్జెస్ అంటారు దీన్ని సౌండ్. ఈ ప్రక్కన 131.87 వేవ్ లెంగ్త్, అంటే మీరు పాడేది మీరు అని కానీ అంటే మేము రికార్డ్ చేస్తే అది 261.63 అంటే 262 ఆల్మోస్ట్ హెడ్జెస్. అది వేవ్ లెంగ్త్ వచ్చినప్పుడు 131.87, అంత అక్యురేట్ గా మీ వాయిస్ అక్కడ 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 నుండి వరుసగా చూసారా ఫ్రీక్వెన్సీస్. నెక్స్ట్ సి షార్ప్ అంటే శుద్ధ రిషభం, అలాగన్నీ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు. ఈ 12 స్థానాలు ఉన్న ఫ్రీక్వెన్సీస్ ఎగ్జాక్ట్ గా మీ వాయిస్ పర్ఫెక్ట్ స్కేల్లో ఉన్నట్ట. ఇది అంటే వెనక్కి క్రిందకి వచ్చాం అనుకోండి, C3 నుండి క్రిందకి వచ్చామంటే మళ్ళీ ఇవే నోట్స్ డౌన్ కి వెళ్తాం. అలాగే C5 నుండి పైకి వెళ్తాం, ఇవి రేంజెస్. కనుక C4 అన్నది చాలా ఇంపార్టెంట్ కీబోర్డ్స్ లో కానీ దేనన్నా మధ్యస్థాయి అంటారు దాన్ని. ఇప్పుడు వచ్చే లేవు అంత పర్ఫెక్ట్ గా, దాన్ని మిడిల్ సి అంటారు. మిడిల్ సి చాలా ఇంపార్టెంట్ కీబోర్డ్స్ ప్లే పియానో ప్లే చేసే. కనుక చూడండి ఈ ఫ్రీక్వెన్సీస్. నెక్స్ట్ కదండి C5, అది C5. అక్కడ మీరు మాక్సిమం F వరకు వెళ్తారు పై స్థాయి, అంటే అక్కడ ఆ నోట్ పలకాలి బాగా అక్కడ, అంతమించి పైకి వెళ్ళరు. పైకి వెళ్ళారు అంటే అది మీ సాధన అనమాట. అలాగే C3 కి వెళ్ళండి సార్.
ఇదిగో సీత్రీ, సీత్రీ నుండి కిందకి సి అది ఈత్రీ, ఈత్రీ అని ఉంటుంది అది బేస్. ఇవ్వండి అలా వెళ్ళండి నెక్స్ట్ సి ఫైవ్. ఇంక ఇవన్నీ పాడలేదు మీరు పైన సి ఎయిట్ అయ్యింది. ఆ తర్వాత వెళ్ళండి ఏముంది చూద్దాం, అలా వెళ్ళండి. అలా వెళ్ళండి సార్. ఇదండి ఇది బ్లాక్, క్లియర్ గా అర్థం అవుతుంది మీకు. టూ బ్లాక్ నోట్స్, త్రీ బ్లాక్ నోట్స్. ఈ బ్లాక్ నోట్ నాలుగు సి నోట్, సిడిఈఎఫ్ జిఏబి వాళ్ళు వాళ్ళవి. ఈ వైట్ నోట్స్ ఉంది చూసారా, సిడిఈఎఫ్ జిఏబిసి అన్నదే నాచురల్ స్కేల్, మేజర్ స్కేల్ అంటారు. ఇదే శంకరాభరణం. కీబోర్డ్ లో ఈ సి టు సి మీరు వాయించారంటే అది శంకరాభరణం రాగం అని అర్థం. అంటే ఇక్కడ సి అన్నది షడ్జమం, అయితే డి అన్నది చతుశ్రుతి రిషభం, ఇ అన్నది అంతర్గాంధారం, ఎఫ్ అన్నది శుద్ధ మధ్యం, జి అన్నది పంచము, ఏ చతుశ్రుతి దైవతం, బి కాకర నిషాదం. ఇది ఇవి ఈ పైకి వెళ్ళారనుకోండి బ్లాక్ నోట్స్ కి, ఈ సికి ఇది శుద్ధ రిషభం అవుతుంది. బ్లాక్ నోట్ ఫస్ట్ బ్లాక్ నోట్ శుద్ధ రిషభం, సెకండ్ బ్లాక్ నోట్ సాధారణ గాంధారం, ఈ థర్డ్ బ్లాక్ నోట్ వచ్చి ప్రతి మధ్యము, ఆ నెక్స్ట్ బ్లాక్ నోట్ వచ్చి శుద్ధ దైవతం, ఆ నెక్స్ట్ వచ్చి కైశిక నిషాదం. అంటే ఇదే ఆర్డర్. ఇది ఈ బ్లాక్ తీసుకున్నారంటే వరుసగా ఉంటాయి మీకు. నెక్స్ట్ వెళ్ళండి, ఏముంది చూద్దాం, మర్చిపోయి ఇది వెళ్ళిపండి. అలాగే అది కీబోర్డ్ ప్లేయింగ్ పొజిషన్, ఇంకా వెళ్ళిపండి వెళ్ళండి. తాళాలు కూడా ఉంచుందా, అలా వెళ్ళిపండి. ఏమన్నదో చూద్దాం ఈ లెసన్. ఇంకా సార్ నెక్స్ట్ అండి, వాయిస్ కల్చర్ ఉంటుంది ఉందా, ఇంకా అలా వెళ్ళండి వెళ్ళండి. రైట్, ఈ ఆ ఫ్రేమ్ ఉంచండి. అంటే ఇప్పుడు అది ఇప్పుడు దేవుడే నాకు ఆశ్రయం సార్, ఆ ఫ్రేమ్ అలా పెట్టుకోండి, నేను ఎంత మాట్లాడతాను చూసారా. అంటే ఫ్రీక్వెన్సీ దానికి చేరాలి అంటే ఆ సాధన చేయాలి. ఇప్పుడు మీకు ఒక సాంగ్ నేర్పు, అంటే అందరికి తెలిసిందే ఇది, దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గం. ఎంతమంది తెలిసిన చేతులెత్తండి పాట, చాలా మంది తెలిసి ఉంటుంది కదా ఈ పాటకి స్వరం. ఇది శంకరాభరణంలో ఉంది, అందుకని మాటికి సబ్జెక్ట్ చెప్తే అలా నిద్ర వచ్చేస్తుంది మీకు, అందుకని పాటలో కలుపుతున్నా కీర్తనలో. కనుక ముఖ్యమైనది ఈ 12 స్వరాల్లో శంకరాభరణం తీసుకుంటే షడ్జమము, చతుశ్రుతి రిషభము, అంతరగాంధారం, శుద్ధ మధ్యము, పంచమము, చతుశ్రుతి దైవతం, కాకర నిషాదం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మిగతా స్వరాల గురించి ఆలోచించొద్దు. ఇక్కడ ఏ ఆలోచించాలంటే చతుశ్రుతి రిషభము, అంతరగాంధారం, శుద్ధ మధ్యము, పంచము. సో అది పాడినప్పుడు సారీగమ పదని ఈ శంకరాభరణంలోనే ఆయన దేవుడే నాకు ఆశ్రయం అనే ఆయన స్వరాలు అలా ఉంటాయి చూద్దాం. ఆనంద్ గారు ఉన్నారా? సార్ ఉన్నాను సార్.
ఇప్పుడు మీకు పని బట్టి దేవుడే నాకు ఆశ్రయం స్వరం కీర్తన పల్లవి అనుకున్నదే అన్ని చరణాల్లో కూడా అదే చూను కనుక దానికి స్వరం ఇదన్నమాట స్వరాలు రాయలేదు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో రాగం చెప్పారు కానీ ఇది శంకరాభరణంలో ఉంది తిస్రంలో ఉంది అని చెప్పారు ఇప్పుడు ఇది తిస్రంలో ఉంది మూడు అక్షరాలతో స్టార్ట్ చేస్తాం అందుకే ఇది స్టార్ట్ చేశాను సరిగా మూడు అక్షరాలు పాప మూడు అక్షరాలు పా దీర్ఘం నిన్న చెప్పాను కదా గమ గ మూడు అక్షరాలు రీరి మూడు అక్షరాలు సరిగ దాని సరి నీసా దీన్ని తిస్రం అంటారు తాళం తక్కిట తక్కి అలా వెళ్తుంది మూడు అక్షరాలు తాళం మూడు అక్షరాల నుండి నాలుగు అక్షరాలు ఐదు అక్షరాలు ఆరు ఏడు అలా వెళ్తాం వరుసగా ఈ కీర్తనలోనే అన్ని ఉన్నాయి ఆ తాళాలతో పాటు ఈ పన్నెండు స్వరాలు మనం నేర్చుకోవడం తగినట్టుగా కీర్తనలు ఉన్నాయి ఈ పన్నెండు స్వరాలు వస్తాయి కనుక ముందు మనం మేజర్ స్కేల్ అంటాం ఈ శంకరాభరణం చాలా ఇంపార్టెంట్ వెస్టర్న్ హిమ్స్ లో కూడా శంకరాభరణమే ఉంటుంది మేజర్ స్కేల్ ఎక్కువగా ఉంటుంది కనుక దీన్ని ముందు సాధన చేస్తాం ఈ సాధన చేసినప్పుడు కొన్ని శంకరాభరణంలో కొన్ని పాటలు కీర్తనలు కొన్ని గీతాలు మనం నేర్చుకుంటాం అప్పుడు మిగతా దానికి వెళ్తాం మిగతా దానికి మిగతా అంటే శుద్ధ ఋషభం శుద్ధ దైవతం కైశిక నిషాదం వాటికి వెళ్తాం కనుక ముందు ఇవి మేము పాడతాం ఆ సాంగ్ ఆ కీర్తన మీకు తెలుసు కాబట్టి ఈ స్వరాల్ని మీరు రాసుకుంటారు మేమే పాడండి ఒకసారి మీరు మీరు పాడండి అంతే అదే చూను చరణాలు కూడా అంతే అన్ని చరణాలు కూడా అలాగే పాడుకోవచ్చు కనుక ఈ స్వరాన్ని ఈ స్వరాల్ని కీర్తన కన్నా స్వరాలను అనుకుంటూ ఆ ట్యూన్లో అనుకుంటూ మీరు ఉంటే మీకు శంకరాభరణంలో స్వరాలు చతుశ్రుతి రిషభం అంతర్ అన్ని అన్ని కవర్ అయిపోయి చూడండి అక్కడ సరిగా పాప మంద్ర స్థాయి అది ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క లెసన్ అండి వీళ్ళు ఎంత ఎంత అద్భుతమైన కంపోజిషన్ అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎవరు కష్టపడకుండా మధ్య స్థాయిలోనే చాలా చక్కగా ట్యూన్ చేశారు అంటే కాంగ్రిగేషనల్ గా ప్రతి ఒక్కొక్కరు పాడుకునేటట్టుగా చేశారు ఇది పంతగాని పరదేశ్ గారి చేసింది ఇది విశ్వత్తం చౌదరి గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా చక్క కనుక ఒక్కొక్కటి మనం మనకి ఇదే శాస్త్రం ఈ స్వరాల్ని అలా అనుకుంటూ ఉంటే కీర్తనాలుగా అనుకుంటాం దేవుడే నాకు ఆశ్రయం కానీ స్వరం అనుకుంటూ ఉన్నప్పుడు మీకు ఒక్కొక్క నోట్ అలాగా పరిచయం అయిపోతుంటది ఈ గాత్రంలోకి కనుక వీటిని చూడండి నేను పాడిన తర్వాత మళ్ళీ అప్పుడు నోట్స్ చూపిస్తా అది రాసుకుంది
ఈ పిపిటి మీకు మీకు వస్తుంది. మందరస్థాయి ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకు వెళ్ళాను నేను చక్కగా, అంటే మనం పాడుకోగలం. సరిగా పాప మగరీ సరిగా దాని సరిని సా. ఇప్పుడు దీన్ని స్వరం అప్పచెప్పేయచ్చు. సరిగా పాప గమగరీ సరిగా దాని సరిని సా. ఈ స్వరం అప్పచెప్పవంట. అయితే స్వరం పాడేటప్పుడు కూడా ఫీల్ ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఉండాలి. ఎందుకంటే ఆ లిరిక్ లో దేవుని నాకాశయంగు అని ఎలాగైతే మనం ఆ కీర్తన భావయుక్తంగా పాడతామో స్వరం కూడా అలాగే పాడాలి, అప్పచెప్పకూడదు. చూడండి, సరిగా సరిగా పాప మగరీ సరిగా దాని సరిని సా. సరిగా పాప గమగరీ సరిగా దాని సరిని సా. గపప గపప పద మన పాత వాళ్ళు అందరూ ఒకసారి రివైజ్ చేసుకోండి మళ్ళీ. ఇదొక డాక్టర్ గారు నమస్తే. ప్రకాష్ గారు చూసారండి, స్వరం పాడడంలో కూడా ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఆ స్వరాన్ని అలా అందంగా అన్నప్పుడే, ఇప్పుడు నోట్స్ చూపిస్తాం, ఆ నోట్స్ రాసుకోండి చెప్తాను. అదే సార్ చూపిస్తారు సార్. చూడండి ఇక్కడ ఆనంద్ గారు కదా చూడండి. సరిగా పాప కింద డాట్ పెట్టాం, అంటే మంత్రస్థాయి పాప సరిగా పాప. నెక్స్ట్ గమగరీ, ఇక్కడ దీర్ఘాక్షరం రెండు రెండు అక్షరాలతో సమానం, పాప ఒకటి రెండు మూడు రీరి. ఇది దీన్ని తిస్సరం అంటారు, మూడు అక్షరాల తాళం. సరే ఇప్పుడు మీరు పాట రాసిన మూడు అక్షరాలు ఎలా రాయాలి, పాట రాయమంటారు మిమ్మల్ని ఇప్పుడు. సరిగా రే మారిందండి, మళ్ళీ సరిగా దాని దా కింద నీ కింద చుక్క పెట్టుకోండి డాట్ సరి నీ సా. పాడతా చూడండి దాన్ని, సరిగా పాప మందరస్థాయి గమగరీ సరిగా దాని సరిని సా. అలా క్లోజ్ లిప్ లో పాడుకోవచ్చు. సరిగా పాప మగరీ సరిగా దాని సరిని సా. అది పల్లవి. నెక్స్ట్ దాన్ని అనుపల్లవి అంటారు కీర్తనలో. గప్ప చూడండి, గప్ప గప్ ఈ పాము మధ్యస్థాయి పా, ఇందాక పాడింది సరిగా పా మంత్రస్థాయి పా. అది గప్ప గప్ప
అక్కడ సంగతి అంటాం గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి గ ద ని సరి ని దేవుడే నాకాశయ దివ్యమైన మహావినోదుల సహాయుడైనందోచు అభయ మభయ మభయ మే ఆనంద మానంద మానంద మోక అభయ మభయ మభయ మే ఆనంద మానంద మానంద మోక దేవ కాశయ దివ్యమైన సరి గ ప ప ప సరి గ ప ప గ మ గ రి సరి గ త ని సరి సరి గ ప ప గ మ గ రి సరి గ త ని సరి గ ప ప గ ప ప ప గ ప మ రి మ మ రి మ మ మ ప మ గ రి స ఓకేనండి. సో వీడియో వింటూ ఉంటే రాసుకున్నారా, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మొబైల్ ఫోన్ ఉండేటప్పుడు ఒకసారి టచ్ చేస్తే అది జూమ్ అవుతుందండి. సో స్క్రీన్ ఇలా ట్యాప్ చేస్తే జూమ్ అవుతుంది, ఇంకోసారి ట్యాప్ చేస్తే ఇంకా పెద్దగా అవుద్ది, మూడోసారి ట్యాప్ చేస్తే మళ్ళీ మామూలు పొజిషన్కి వస్తుంది. కనుక స్వరం పాడుకోవడం అన్నది ఇలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క లెసన్ మనకి. ఇది తాళం తిస్రంతో మొదలైపోయింది సరే, తిస్రం మూడు, తర్వాత చతురస్రంకి వెళ్తాం నాలుగు, తర్వాత జంపి తాళం ఐదు అక్షరాలు, తర్వాత రూపకం ఆరు అక్షరాలు, త్రిపిట తాళం ఏడు అక్షరాలు, ఆది ఆది తాళం ఎనిమిది అక్షరాలు. అంటే చతురస్రం నాలుగు అక్షరాలు ఎనిమిది అక్షరాలు ఒకటే ఆల్మోస్ట్. సో అక్కడ తాళం ప్లస్ రాగం, ఈ రాగంలో ఉండే స్వరాలు శృతి ఫ్రీక్వెన్సీస్, మీ వాయిస్ ఫ్రీక్వెన్సీస్. కనుక ఇది కరెక్ట్ గా పాడుకుంటూ ఈ ఒక్కొక్క లెసన్ మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. సో ఇవి కాదు ఫస్ట్ లెసన్ ఇది. అంటే ఏదన్నా అనుమానాలు ఉన్నా వెళ్ళే కొన్ని క్లారిఫై అయిపోతూ ఉంటాయి మీకు. మెయిన్ గా పన్నెండు స్వరాలు గుర్తుపెట్టుకుంటాము. ఓకే, రెండు రీలు ఉన్నాయి, రెండు గాలు రెండు మాలు ఒకటే ప సా ప, రెండు దాలు రెండు నీళ్లు ఉన్నాయి అని గుర్తుపెట్టు.
ప్రస్తుతానికి వీటిని ఒకటి రెండు ఒకటో రీ రెండో రీ ఒకటోగా రెండోగా అలా అనుకోవచ్చు. కానీ అది టెక్నికల్ గా చిన్న అబ్జెక్షన్ ఉంది, అది తర్వాత చెప్తా. అందుకని శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, అంతరగాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కాకరనిషాదం, శంకరాభరణం యొక్క స్వరాలు చెప్పండి అని మిమ్మల్ని అడిగినప్పుడు ఇది చెప్పాలి. శంకరాభరణంలో ఒక పాట కీర్తన పాడిన అంటే మొట్టమొదటిది కీర్తన. ఈ కీర్తన శంకరాభరణంలో తిస్రంలో చతురస్రంలో చంపితాళ ఇలాగ అన్ని తాళాల్లోనూ కూడా మన వాళ్ళు చేశారు. చాలా అద్భుతంగా చెప్తున్నాను కదా, మధ్య స్థాయిలో అందరు పాడుకునే స్థాయిలో చేశారు, అన్ని రాగాల్లోనే చేశారు, అన్ని రాగాలు టచ్ చేస్తారు. ఇది ఆంధ్ర క్రైస్తవ కీర్తనల యొక్క శాస్త్రం. ఇకపోతే నా దగ్గరికి వచ్చేసరికి క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యా దర్పణం వచ్చేసరికి గీతాలకు ఎంటర్ అవుతాం. అది శాస్త్రబద్ధంగా పాడాలి ప్రతిదీ. ఆ గీతాలు కూడా ఇప్పుడు మన వాళ్ళు పాడుతూ ఉంటారు మన వాళ్ళని. కనుక మీకు ఇది ఫస్ట్ లెసన్ ఏంటంటే ఇది శంకరాభరణంలో స్వరాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. దానిలో మొట్టమొదటి దేవుడే నాకు ఆశ్రయమైన కీర్తన నేను దాని స్వరాలు ఇవి అంటే స్వరం కరెక్ట్ గా పాడతారు అలా యాజ్ ఇట్ ఈజ్ సరిగా అలాగా బ్లంట్ గా పాడకూడదు. ఆ స్వరంలో కూడా ఆ భావం ఆ ఎక్స్ప్రెషన్ వచ్చేటట్టుగా పాడితేనే ఆ ఫీల్ ఉంటుంది. సరి ఆ సా కూడా సార్ ఏంటి సరిగా అదే ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ యొక్క ప్రాధాన్యత. సరిగా ఎక్కడ నోటు ఆపాలో ఎక్కడ గమకం వేయాలో అది కూడా జ్ఞానమే, శాస్త్రజ్ఞానం. ఎక్కడ అన్ని చోట్ల వేసేయకూడదు మళ్ళీ, ఆ బ్యూటీ ఉండదు కదా. సరిగా గ్లైడ్ చూసారా తాని సరి సరిగా పాప ఇది స్ట్రీట్ నోట్. సరిగా పాప గమగరి సరిగా దాని సరి నిస గపప గపప పద పమ రి మమ రి మమ పప మగరి స గపప గపప పద పమ రి మమ ఇది మీ హోంవర్క్. రేపు వచ్చినప్పుడు ఇది పాడాలి, కరెక్షన్స్ అవుతాయి అప్పుడు వెళ్తాం ఇంకో దానికి. దానికి లిరిక్స్ కూడా రాసుకోమని చెప్పండి సార్. దాని కింద నేను లిరిక్స్ ఇవ్వలేదు. దేవుడే నాకు ఆశ్రయము, దివ్యమైన దుర్గము. మీ దగ్గర ఉందండి అది. దేవుడే నాకు ఆశ్రయము దివ్యమైన దుర్గము. అభయ మగ గప దానికి అభయ మపయ మపయ మేపు దానంద మానంద మానంద అంటే అభయ మభయ మభయ మేపు నానంద మానంద మానంద దేవుడేన అదొక్కటి చాలు. తర్వాత కంప్లీట్ గా ఆంధ్ర క్రైస్తవ కీర్తన చూడొచ్చు. అంటే మీరు పాడుకోవడానికి స్వరం ఇదే,
సరిగా సరిగా పాప గమ సరిగా సరి అంత సింపుల్ గా ఉంది సార్. ఇది ఫస్ట్ లెసన్ మనకి. అంటే శాస్త్రీయ సంగీతం ఇది ఎందుకు పట్టుకున్నానంటే ఆంధ్రకేసి తొక్కెత్తాలని. శాస్త్రీయ సంగీతం బయట అందరూ నేర్చుకునే వారికి వారికి ఒక శాస్త్రం ఉంది. అంటే త్యాగరాజు గారు స్వామి ఇప్పుడు ఇప్పుడు ఈ స్వరాలు ఈ రాగ ప్రక్రియ చేసింది వెంకటమ్మకేన ఆయన 14th century. ఆ రాగాల్లో రకరకాల ప్రక్రియలు చేసిన వాళ్ళు ట్రినిటీ త్యాగరాజు గారు, ముత్తుస్వామి దీక్షితులు గారు, శ్యామ శాస్త్రి గారు, ఈ ముగ్గురు వీటి మీద ఈ రాగాల మీద రకరకాల ప్రక్రియలు చేశారు. దాంట్లో త్యాగరాజు గారి కృతి అన్నదంటే త్యాగరాజు గారే. వాళ్ళు చేసినవన్నీ ఒక శాస్త్రంగా వాళ్ళ దగ్గర పెట్టుకుని మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ కంపోజిషన్స్ వేరు. ఈ రాగాలను బేస్ చేసుకుని ఆ కంపోజిషన్స్ చేస్తూ ఉంటారు. సినిమా పాటలు కానీ అవి కానీ ఇప్పుడు మేము చేసినవి కానీ అన్ని మామూలుగా ఒక శాస్త్రం దగ్గర పెట్టుకుని చేసినవి అన్ని. దానికి వాళ్ళకి అది బేస్. కానీ మనకంటూ ఒక శాస్త్రం లేదు. ఈ శాస్త్రం ఏంటంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనం చెప్పాలంటే ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అంటే వారు అలాగ ఆ టైంలో అలా పాడుకుంటూ కంపోజ్ చేసేసి రాసుకుంటూ పురుషోత్తమ చౌదరి గారి పేరు వినుంటారు. ఆయన అలా వీధుల్లో పాడుకుంటూ వెళ్ళిపోయాడంట. ఆ పాడుకుంటూ ఆ స్వరం వస్తే ఇది పలానా ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయిన స్వరం చెప్పలేదు. స్వరం ఇలాగా ఈ స్వరాలు మీకు దొరకవు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకి. ఇప్పుడు నేనే స్టార్ట్ చేశాను, మిగతా ఏదో పాడించారో అన్నకి చేశారు కానీ శాస్త్రంగా తీసుకురావడానికి ప్రయత్నం చేసేది నేనే. కనుక ప్రతి కీర్తనకి ఒక స్వరం రాస్తూ ఇటు ఇండియన్ నోట్స్ వెస్టర్న్ నోట్స్ రెండు పెడతాం, రాస్తూ దాన్ని బుక్ గా మనం రిలీజ్ చేస్తే రేపు ఉదయం ఆ పిల్లలు నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దానికి నా శాస్త్రం శాస్త్రీయ సంగీత విద్యా దర్పణాన్ని జత చేస్తున్నాం. గీతాలన్నీ ఆ గీతాలు నేర్చుకుంటారు వాళ్ళు. ఘనరాగ గీతాలని వాళ్ళు మొదలు పెట్టారు, నేను శ్రీయేసు గీతాలని నేను మొదలు పెట్టాను. అది కనుక ఒక పక్కన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఒక కీర్తన, ఒక ప్రక్కన శ్రీయేసు గీతాలు ఒక గీతం శాస్త్ర ప్రకారం నేర్చుకోవాలి. ఇలా వెళుతూ ఉంటే ఆటోమేటిక్ గా మీకు అవన్నీ రాగాల్లోనే ఉంటాయి. ఇప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అన్ని ఉన్నాయి, 42 కాంబోజీ రాగం ఇలాగా. అలాగే గీతాలకు వచ్చేసరికి అన్ని రాగాలు ఉంటాయి, శంకరాభరణం, మాయామాళవ, ఒక్కొక్క రాగం నుండి ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక్కొక్క నోటు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాం. కనుక ఈవేళ శంకరాభరణంలో మీరు దేవుడే నాకు ఆశ్రయము అనే పాట నేర్చుకున్నారు. ఏమండి కీర్తన అందుకే అన్నిసార్లు పాడాను. ఇది మన వాళ్ళందరూ ఇప్పుడు ఈ 80వ క్లాస్ వరకు వచ్చిన వాళ్ళందరికీ ఇది తెలుసు, బాగా బాగా నలిగి ఉంది. అయ్యా నెక్స్ట్ ఏంటి, వీళ్ళ క్లాస్ అయింది, ఇప్పుడు కొన్ని కీర్తనలు మరి మీరు పాడండి. పాడిన తర్వాత ఇప్పుడు గీతాలు కూడా వాళ్ళు వింటారు, అందరూ ఉండండి. మీకు మీకు ఎలాగా స్టార్టింగ్ లో ఒక కీర్తన చెప్పి కొన్ని కీర్తనలు నలిగిన తర్వాతే గీతానికి వస్తాం. ఎందుకంటే వెంటనే గీతం రాలేదు, ఎందుకంటే వరుసగా పాడాలి, అది లెంగ్దీగా ఉంటాయి. ఆ గీతం పాడాలంటే మళ్ళీ అది నేను పాడాం కదా, అది అది గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స త ప గ గ రి గ గ ద ప ద ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద స. అంటే స్టెచ్ పడాలి కరుణాల ధరా
పాల శరణమయ దయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకరతు జాకర శోభిత శుభగుణలు నిరత క్రియా దయశీల మరియా ప్రియ సంఘ నాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీ జయ 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 వరద. ఇదండి ఇది గీత. సో దీనికి రావాలి అంటే కొన్ని కీర్తనలు మీకు తెలిసినవన్నీ స్వరాలు అలా పాడుకుంటూ అప్పుడు గీతంకి ఎంటర్ అవుతాం. ఓకేనా? రేపు పాడాలేదు మరి. సరిగా పాపకమ్మ సింపుల్ కదా, మగరి సరిగా దాని సరి కవిత వెల్కమ్. గప్ప మంచి టైంకి వచ్చాం. గప్ప అది ఫీల్ సరిగా ఒక్కొక్క నోట్ అంత క్లీన్ గా ఉండాలన్నమాట. సరిగా పాప గమగరి సరిగా దాని సరి ఓకే. మరి మా ఈ రెగ్యులర్ క్లాస్కి వెళ్తాం. రెగ్యులర్ క్లాస్ అంటే ఏం లేదు, తెలిసిన కీర్తనలు అందరు పాడతారు. రెండు మూడు పాడిన తర్వాత మేము గీతాలకు వెళ్తాం. కనుక మొదటి కీర్తన పాల్ గారు కొన్నేసుకర్ ఉన్నారు. పాల్ గారు, పాల్ గారు స్టార్ట్ చేయండి ఒక కీర్తన. అంటే స్వరం పాడతాం, కీర్తన పాడతాం. సార్ కొనియాడ తరమే నిన్ను. చాలా బాగా పాడాలి మీరు. ఇప్పుడు విద్యార్థులకు ఇప్పుడు మీరే గురువులు అందరూ. నేను ఎలా శరీరి సగరి సగరి సని ధని నిసరీరి సగరి సని ధనిసరీరి గమగరి నిసరీరి సగరి సని ధనిస నిసరీరి సగరి సని ధనిస నిసరీరి గమగరి నిసరీరి సగరి సని ధనిస. మీది మ్యూట్ లో ఉందేమో ఆనంద్ గారు. చూసుకోండి ఒకసారి పాడండి మీరు. పాల్ గారు పాడండి. నిసరీరి సగరి సని ధనిస నిసరీరి గమగరి నిసరీరి సగరి సని ధనిస ససగా గమ ప ప ప ప ప రి గమ ప మ మ గరి రి ససగా గమ ప ప ప ప ప రి గమ ప మ మ గరి రి నిసరీరి రి 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 గమ ప మ గరి సరి 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 గమ గరి
ಕುಣಿಯಾಡ ತರ ಮೇ ನಿಂದು ಕೋಮಲ ಹೃದಯ ಕುಣಿಯಾಡ ತರ ಮೇ ನಿಂದು ತನರಾರು ದಿನ ಕರು ಬಿನು ತಾರಲನು ಮಿಂಚು ತನರಾರು ದಿನ ಕರು ಬಿನು ತಾರಲನು ಮಿಂಚು ಘನ ತೇಜಮುನ ನೊಪ್ಪು ಕಾಂತಿ ಮಂತುಡವೀವು ಕುನಿಯಾಡ ತರ ಮೇ ನಿಂದು ಕೋಮಲ ಹೃದಯ ಕುನಿಯಾಡ ತರ ಮೇ ನಿಂದು ಕಿರುಬೂಲು ಶೆರುಪುಲು ಮರಿದು ತಾಗಣಮೂಲು ಕೆರುಬೂಲು ಶೆರುಪುಲು ಮರಿದು ತಾಗಣಮೂಲು ಸುರುತಾರಂಬುಗಲುವ ನೋ ಶ್ರೇಷ್ಠುಡವೀವು ಕುಣಿಯಾಡ ತರ ಮೇ ನಿಂದು ಕೋಮಲ ಹೃದಯ ಕುಣಿಯಾಡ ತರ ಮೇ ನಿಂದು ವೆರಿ ಗುಡ್ ಸರ್ ವೆರಿ ಗುಡ್ ಅಂಡ್ ಕ್ಲಾಪ್ಸ್ చూసారా అంటే ఇవి కూడా శంకరాభరణ శంకరాభరణంలో ఉండే స్వరాలే ఉంటాయి కానీ నీలాంబరి అనే రాగం అది అంటే శంకరాభరణంలో జన్య రాగం డిరైవ్డ్ రాగ అంటారు నేను చెప్పాం కదా షాడవ ఔడవ రాగాల్లాగా ఆ బ్యూటీ చూడండి అంటే కొనియాడ ధరమే నిన్ను దేవ కోమల హృదయ ನಿಸರಿರಿ ಸಗರಿ ಸನಿದನಿಸ ನಿಸರಿರಿ ಗಮಗ ನಿಸರಿರಿ ಸಗರಿ ಸನಿದನಿಸ ಸಸಗ ಗಮ ಪಾಪ ಪಾಪ ರಿರಿ ಗಮ ಪಮ ಮಗರಿರಿ ಸಸಗ ಗಮ ಪಪ ತಾಪ ರಿರಿ ಗಮ ಪಮ ಮಗರಿ ರಿ ನಿಸರಿರಿ ರಿರಿ ರಿ ಗಮ ಪಗರಿ ಸರಿ 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 ಗಮ ನಿಸರಿರಿ ಸಗರಿ ಸರಿ ದನಿ ಸಾ ನಿಸರಿರಿ ಗಮ ಗರಿ ನಿಸರಿರಿ ಸಗರಿ ಸರಿ ದನಿ ಸಾ ఇది ఒక రాగం. ఈ రాగంలో శంకరాభరణంలో వచ్చే స్వరాలే వస్తూ ఉంటాయి. కొర్నేలియస్ గారు పాడండి ఒక కీర్తన. పాడండి సార్ శృతిస్తాను పాడండి. ಸ ಸ ನಿ ಪ ಪದ ನಿ ಸ ಸ
దరి ససని సదర పద సని దమ మద పగరి దశని దప మపనిర మరి గరి సరి గరి సరి సరి పప మగరి గరి స పాటునావచ్చు సున్నాను నీ పాద సన్నిధి కోరక్షక ముగని పాపములన్నీ మోపుగవీపు పైబడి ఉన్న విధి నడలేక త్రోటిల్లు చున్నవాడను నన్ను జయగను ఉన్న పాటు నావచ్చు సున్నాను నీ పాద సన్నిధి కో రక్ష వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ వండర్ఫుల్ సో ఇది ఉన్నపాటు పురుషోత్తమ చౌదరి గారి కీర్తన కరహర ప్రియ రాగం. ఇందులో సాధారణ గాంధారం వస్తుంది, శుద్ధ దైవత వస్తుంది, కైసిక నిషాదం వస్తుంది. సరే అట్లాగా కీర్తనలోనే రే రే మా పద సానిదప మప మప నిద మప రి రి గ రి స సాధారణ గాంధారం అలాగే ఒక్కొక్క నోటి అలవాటు అవుతుంది. రే మా పద సానిద మప మప నిద మప రి రి గ రి స సరి రి గ రి స సరి సరి పప రి గ రి స అది ఫీల్ సాస సాస నిద పద సారి గ రి స సారి గరి ససని పపదరి సస్ దాద దరి ససని సదద పద సాస నిద పమ్మ మద పమ్మ గరి గస నా పాటు నవచు చున్నాని పాద సన్నిధి కోరక్షక ప్రేమప ప్రసన్నిదప మప మప నిద మప రి రి గ రి స సరి రి గ రి స సరి సరి పప రి గ. సో ఇప్పుడు ఇది కరహర ప్రియ అన్నాం కదా, అంటే ముఖాది దగ్గర. సో ఇది నేర్చుకుంటే సాధారణంగా అందరూ అలవాటు, అంటే వీళ్ళు ముందుకు వచ్చేసారు కాబట్టి పాడేస్తున్నారు. నెక్స్ట్ కవిత పాడు కీర్తన. ఏం పాడతాం? వినరే ఓ నరుడారా, హాయిగా ఉంటుంది మీ ఇష్టం సార్. సరిగా గగా గగా మగరి సరి నిసరీరి దీగరి సాని నిసరీరి పాడండి. సరిగా గగా గగా మగరి సరి నిసరీరి రీగరి సాని నిసరీరి రీగరి సాని సరి గారి గ పామ గ గరి గ మ పామ గరి సని సా ప ప ప మ గ మ ప ప ప మ గ మరి గ ప ప ప మ గ మరి గ ప ప ప గ మరి గ స స స ని సరి గ గ సరి గా గ గ గ గ మ గరి సని ని సరి రి ని గరి సాని ని సరి రి రి గరి సాని సరి గారి గ పామ గ గరి గ పామ గరి సని సా వినరేయో నరులారా వీణులకింపు నీరా
మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడాయి వీనరే అనుదయ అనుదినమును దేవుని తనయుని పద వనజంబులు మన మునకు వనజంబులు మనమున నిడి అనుదినమును దేవుని తనయుని పద వనజంబులు మనమున నిడి కొనుచును నరులారా వీణులాకింపో మీరా మనలా రక్షింపా క్రీస్తు మనుజావతారుడాయి వినండి నరులారా అది ఎలా సరిగా వినరేయో నరులారా వీణుల అది ఎంత బాగా చేశాడు చూడండి అనుదిన ముందే పునితనయుని నరనరే వినరేయో నరు నీనుల కింపు మీద మనల రక్షింప క్రీస్తు మనుజ అది నడక మనుజ వాతారుడాయి వీణరే అలాగే స్వరం పడాలి సరిగా గగగమగరి దిశదీరి దిగరి సాని దిశదీరి దిగరి సాని సరిగా దిగ పంబ మగరి గ పంబ గరి సని సప్ప మగమరి గ పప్ప మగమరి పప్ప మగమరి గ సస సరి సరి గగ వినరే అది ఓపెనింగ్ వినరేయో నరుల ఇక్కి పాడతావా ఇదే వీణుల కింపు మీద మనల రక్షింప క్రీస్తు మనుజ వతారుడాయి వీణరే సరిగా గగగ ఇది శంకరాభరణమే నెక్స్ట్ దీనికి వస్తాం ఇది ఆదిత్యం ఎనిమిది అక్షరాలు సరిగా గగగ మగరి సని నిసరీరి రీగరి సాని నిసరీరి రీగరి సాని సరిగారి గ పమగరి పమగరి సని సా ఒక్కొక్క కీర్తనలోనూ ఒక్కొక్క నడక ఉంటుంది పప్ప మగ మరిగ పప్ప మగ మరిగ పప్ప మగ మరిగ సస సని సరి గగ సరి గగ గగ గ మగరి సని నిసరీరి దీగరి సాని నిసరీరి దీగరి సాని సరిగా అదే ముక్తాయింపులు అంటారు తబలా లేదా డోలక్స్ మృదంగాలు కూడా వస్తాయి సరే నడక పెట్టేశారు అక్కడ దానికి తగ్గట్టు పడాలి దాన్ని అదే సరిగరిగ పామగరిగ పామగరి సని పాడు వ్యక్తి ఇప్పుడు పాడు ఏం పాడుతున్నా మైక్ ఓపెన్ చేసుకో ఇదే పాడినా వేరే పాడినా అంటే నేనే మళ్ళీ ఇదే పాడతా మీరు అడుగుతారు మీరు పాడమంటారని నేను ఇది ప్రిపేర్ అయ్యాను ఎప్పుడు ప్రతిసారి ఎవరో దోచేస్తున్నారు నా పాటని దీన్ని ప్రిపేర్ అయ్యొచ్చా పాడు నేను పాడినే పాడాను సరిగా గగ అదే చేయకుండా వినరేయో నరుల వీణుల కింపు మీద పాడ ఇంకి మంచి రిధం ప్లేయర్ అండి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ రిధం బాగా ప్లే చేస్తాడు ఇప్పుడు ఆ రిధమిక్ గా పాడతామని అది తీసుకున్నాడు అనమాట పాడు
సరి గ గ గ గ గ మ గరి సరి సని సరి రి గరి సని ని సరి రి రి గరి సని సరి గ రి గ ప మ మ గరి గ మ ప మ గరి సని స మగరి గ ప ప మగ మరి గ ప ప మగ మరి గ స స సని సరి గ గ వినరేయో నరులారా వీనుల కింపు మీరా మనుల ఆక్షింప క్రీస్తు మనుజావ తారుడాయే వీనరే అనుదినమును దేవుని తనయుని పద వనజంబులు మనమున నుడి కొనుచు వీనరే. వెరీ గుడ్, మీరా మనలా క్షింప క్రీస్తు మనుజావతారుడాయే వీనరే. వెరీ గుడ్, చాలా. ఇప్పుడు చూడండి, వసంతమ్మ గారు పాడతారు ఒక కీర్తన, త్వరగా పాడితే మనం గీతాల్లోకి వెళ్దాం. గీతాలు కూడా వింటారు మన వాళ్ళందరూ. వసంతమ్మ గారు ఏం పాడతారు? దేవ సంస్థుతి చేయవే మనసు. వండర్ఫుల్ అండి. ఇది విధానండి. నీ నీ నిస నిస నీ సరి మగరి స నీ నీ నిస నిస నీ సరి మగరి స సని రి సని దపం నీ నీ నిస నిస సరి మగరి నీ నిస నిస నీ సరి మగరి సీస నిస నీ సరి మగరి సీ నిస నిస నీ సరి మగరి స సరి మగరి సరి నిని సరి గాని సరి పాప మగరి సీని నిస నిస నీ సరి మగరి స దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడగుయే హోవ సంస్తుతి చేయవే మనస దేవ సంస్తుతి చేయో మన దేవమయే హోవ దేవుని పవన మనముతించుమా నాంతరంగము నో వసించు నో సమస్తమా నీ నిస నిస నీ సరి మగరి సీస నిసరి మగరి సండి. వండర్ఫుల్, చాలా బాగుంది. అదే నేను కోరుకున్న ఫీల్ చూడండి. ఇది దేవ సంస్కృతి చేయవే వినుంటారు కదా అందరు. ఇది కరహర ప్రియలో ఉంది. సారీ, నటపైరవి, నటపైరవిలో ఉన్న రాక చూడండి ఎంత ఫీల్ ఎలా ఉంటుంది. సరి
సని రి సని ద పమ నీ ని ని సని ని సరి మడి రి స గగరి ని ని హరి గారి సరి పాప పాద పగమ పమ గరి స నీ ని ని సని స నీ సరి మగరి స గగరి ని ని సరి గారి సరి పాప పాద పగమ పమ గరి స నీ ని ని సని స నీ సరి మగరి స సరి రి సని ద పమ ni ni sa ni sa ni sa ri ma ga ni sa deva samstuti cheyave manasa shrimantudagvi deva samstuti cheyave manasa shrimantudagvi ho శ్రీమంతుడగుయేస్తుతి అక్కడ చూసారా నడక నీ ని నిస నిస నీ సరి మగరిస దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడగుయేవ సంస్తుతి చేయవే మనస జీవమాయేవని చేసిన మేలను మరువకు నీవు చేసిన పాతకములను మంచి చెప్పు ఏమియుంది మన్నించి జబ్బులేమి లేకుండా చేయను ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మన ఆర్ద్రత అనమాట చూసారా ఎడబేరులో ఆ ఒక్కొక్క రాగం తీసుకుని అద్భుతంగా కంపోజ్ చేశారు ఇవి చిరస్థాయిగా మిగిలిపోయేది కీర్తన చాలా ఇష్టమైన కీర్తన నాకు దేవ సంవు చేసిన పాతకంబులను చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేమి ఉంది కుండ చేయు మళ్ళీ ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే వసంతమ్మ గారు చాలా బాగా పాడారు ఇప్పుడు అమ్మాజీ గారు పాడతారు అమ్మాజీ గారు పాడండి త్వరగా నడిపి సత్యములోని అమ్మా ఆత్మ నడుపు సత్యములోని పనిత పాపరి మాగ రిణి సగరి గ మాగరి రి సీమా పనిద పాపరి గ మాగ రిణి సగరి గ మాగరి రి సీద పామగ పద నీద ని స నీద పద నీద ప ప ప మ ప రి గ మ గ రి ని స గ రి గ మ గ రి స పద నీద ద ప మ గ మ పద నీద ని స నీద ప
ఇది స్టార్టింగ్ తాళం కూడా టిపికల్ గా ఉంటుంది. మొన్న రీసెంట్ గా నేర్పాను కదా ఇది. ఏమండి ఏంటంటారు ఇది? ఇంకా మనం పూర్తిగా నేర్చుకోలేదు, ఇంట్రొడక్షన్ మాత్రం చెప్పి వదిలేరు. అంటే నోట్స్ చెప్పాను అంతే కదా. ఆత్మ నడు ఇది తృప్తి తాళం, ఇది కూడా పల్లవ నేర్చేసుకుంటారా? రేపు నేర్చుకుందండి, ఈవేళ గీతాలకు వెళ్దాం. మన మరి ప్రకాష్ గారు ఏమైనా కీర్తన పడతా? ప్రకాష్ గారు మన ఆశీర్వాదం గారితో కూడా పాటించి అప్పుడు వెళ్ళిపోదాం. ప్రకాష్ గారు పాడండి ఒక కీర్తన. ఆత్మా నడుపు జ్ఞాపకం రేపు రేపు నేర్చుకుందాం. దేవుని ప్రేమ ఇది వండర్ఫుల్ పాడండి. దేవుని దేవుని ప్రేమ ఇది. ఇప్పుడు ఒక లిస్ట్ గా వెళ్ళే పిల్లలు చాలా అయిపోతున్నాయి కీర్తనలు. అంచేత ఆనంద్ గారు మీరందరూ పాతవి కాకుండా ఏదైనా వదిలేసామేమో చూడండి, అవి పాడుకుంటూ ఉన్నాం, అవి నోట్ చేసుకురండి. అవి నోట్ చేసుకొస్తే చాలా వదిలేస్తున్నాము, కొన్ని వదలకుండా అవి రిపీట్ చేసుకుందాం. లిస్ట్ ఒకటి తయారు చేసుకుని అప్పుడే 25 ఎన్ని అయిపోయాయి ఇప్పుడు అప్పుడే పాడండి. ప్రకాష్ గారు ఏం పాడతారు? కలుగును గాక పాడమంటారా? కలుగును గాక మీరు ఏది బాగా పాడతారో అది పాడండి. మరి బాగా పాడారు అనిపించుకోవాలి కదా, ఇక్కడ వీడియో అందరూ చూస్తారు. అదే ఇది బాగా పాడుతున్నా అన్ని పాడుతున్నాడు, మరి మీకు నచ్చడం లేదు అన్ని బాగానే పాడుతున్నాడు అయితే. మీరు బాగానే పాడుతున్నారు అనమాట. పాడండి దేవుని ప్రేమ మీకు పాడుతున్నాడు అయితే పాడండి. సారిగరి ససదాని సా సస సస ప ప ప ప గ మ మ మ మ ప మ గ గ మ ప ప గ మ మ మ మ ప మ గ సరి సా ని పా ని సా ని సరి గ రి సా సరి సా ని పా ని సా ని సరి గ రి సా సారి గ రి సస దా ని సా సస సస ప ప ప ప గ మ మ మ మ ప మ గ గ మ ప ప గ మ మ మ ప మ గ సరి సా ని పా ని సా ని సరి గ రి సా ని స ని ప పా ని దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవం పరలోక జీవంబు మన కబ్బును దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నను తెలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మన కబ్బును. వెరీ గుడ్ అండి, చాలా బాగుంది. స్వరం సర్దేశారు అంతే మీరు. ఇది జంపితాళం పాట 5 అక్షరాలు. సారి సారి గరి సాస ధని స 5 అక్షరాలు ఉంటాయి చూడండి కరెక్ట్ గా. సాస స స ప ప ప ప ప గ మ మ మ మ ప మ గ ఫీల్ రావాలి కదా మరి. గ మ ప ప గ మ మ మ మ ప మ గ సరి సా ని పా ని స ని సరి గ రి సా అది ఫీల్.
ఉన్నాయిలేవా స్వరాలు ఐదు 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 ఉంటాయి స్వరాలు జంపుతాడు హరి గరి సని స స ప ప ప ప ప గ మ మ మ మ ప మ గ అది ఫీల్ అది గ మ ప ప గ మ మ మ మ ప మ గ సరి సని ప ప ని స ని సరి గరి స ని స ని ప ప ని స ని సరి గరి స ఇప్పుడు ఆయన దేవుని ప్రేమ గురించి చెప్తున్నాడు దేవుని ప్రేమ ఇది జన్ను బాగుపడదు సార్ సార్ ఇది కూడా నట పేరు చూసారా సారి గరి సాసని సమగ గమ పప గమ మమ మమ పగ సరి సని పని సని సరి గరి స ఓకే ఆశీర్వాద గారు మన గీతాలు రెడీ అవ్వండి కొన్ని గీతాలు చూడండి సగ గ సగ గ గమ ప ప మగరి పాడు సార్ సగ గ సగ గ గమ ప ప మగరి గమ ప ప ప రి రి మ గ రి స ఓకే సా 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 ని dani pa da da pa 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 ma ga ga ma sa pa ma ga ga ni pa ga ri sa ni sa ni sa ga ga sa ga 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 ma pa pa ma ga ri ga ma pa 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 ri ri ga ga ri sa నావన్ని అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించు మీ దేవా నావన్నీ నావన్ని కృపాచేత నీ వలన పొందిన భావంబు నను నేను బహుధైర్యముందేద నావన్నీ అంగీకరించు మీ దేవ నన్నెప్పుడు నీవు కరుణించు వండర్ఫుల్ సార్ క్లాప్స్ కొట్టండి చూడండి సగ గ సగ గ గ మ ప ప మ గ రి గ మ ప ప ప రి గ మ గ రి స నావన్ని అంగీకరించు మీ దేవ నన్నెప్పుడు నీవు కరుణించు మీ పద పప పప దాద పప మా మగ మద మగరి సని సగ సగ గమ పప మగరి ఇది సంక్రమణ గమ పప పరి గ మగరి స నావన్నీ అంగీకరించుము దేవ నావన్నీ అంగీకరించు మీ దేవ నన్నెప్పుడు నీవు కరుణించు మీ
అది సంగతి. అయ్యా అందరు పాడారు, ఆనంద్ గారు పాడారు, కీర్తన పాడారు కదా. ఇప్పుడు మీరు గీతాలకు వద్దాం, గీతాలు చూడండి. ఇప్పుడు కళ్యాణి పాడు. సరి గరి సమ. అవును శాంతి, ఏమైనా కీర్తన పాడతావా? నువ్వు కూడా ఒక కీర్తన పాడు. ఇలాంటిదా యేసు ప్రేమ, ఆ స్వరం కూడా అదే ఫీల్ కి రావాలి. ఓకే పాడు. సరి పామాగరి సరి గారి గససా సా సరి రి మా ప పద ప మ మ ప మ మా గ సరి మగరి సరి పామాగరి సరి గారి గససా యేసు ప్రేమ నన్ను తోలా నడక తనదు జాలి చూపినదా ఇలాంటిదా యేసు ప్రేమ సరి పామాగరి సరి గారి గససా సా సరి రి మా ప పద ప మ మ ప మ మా గ సరి మగరి సరి పామాగరి సరి గారి గససా. వెరీ గుడ్ నాన్న, బాబా. సరే ఇది కాంపోజర్ రాగం అంట. సరి పామాగరి సరి గారి గససా సా సరి రి మా మా ప పద ప మ మ ప మ మ గ సరి మగరి. సరి పామాగరి సరి గారి ఇలాంటిదా యేసు ప్రేమ. బాబాడరండి, శాంతి బాబాడు పాడండి సార్. ఇప్పుడు కళ్యాణ గీతాలు చూడండి. సరి గరి సరి కళ్యాణిలో ఉంది. సరి కళ్యాణి రాగం అండి, ప్రతి మధ్యమ. సరి గమ్మ పదని సాని దరి సరి గరి పగరి అది ఫీల్. సరి గరి పగరి పగరి సరి గరి పగరి పగరి మ పద నిస నిద ప మగ గరి గ మ పగరి మ పద నిస నిద ప మగ గరి గ మ పగరి సా సస ని రి స నిద 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 ప ప మ ప సా సస ని రి స నిద 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 ప ప మ ప గ మ ప ద ప మ ప మ గరి స గ ప మ గ మ గరి స గ మ ప ద ప మ ప మ గరి స గ ప మ గ మ గరి స మా ప్రభు మా యేసు పరమాత్మ మా ప్రభు మా యేసు పరమాత్మ పాపులను ధరించు కరుణామయుడా
చేచు కరుణామయుడా మానవుల పాపములు ఘోరమైనప్పుడు మానవుల పాపములు ఘోరమైనప్పుడు ఆ ఘోర భారమును సిలువపై మోసిన ఆ ఘోర భారమును సిలువపై మోసిన ఆ పరము వరముగా ధరలోన పొంది ఆ పరము వరముగా ధరలోన పొంది భాగ్యమును అందించి మరణమును గెలిచిన భాగ్యమును అందించి మరణమును గెలిచిన సరిగరి సమాపగరి సరిగరి సమాపగరి సమాపగరి వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్. మరి అక్కడ తాళం వేస్తున్నాడు విక్కి, మీరు ఇదే చంపుతాను ఇది. మీరు మామూలు రెస్ట్ తీసుకుని అలా మళ్ళీ బస్సు ఎక్కితే కుదరదు ఇక్కడ. అన్న చూస్తున్నాను సార్, తాళం చూస్తున్నాను సార్. మరి సరిగా అయితే సక్సల్ సరిగరి సమాపగరి సమాపగరి సీ సరిగరి ఇప్పుడు స్వరం బాగా మైండ్ కి పట్టేయాలండి. పట్టినప్పుడు ఏమవుతుందంటే మీరు పుస్తకం వైపు చూడరు, ఆ బుక్ వైపు చూస్తుంటేనే ఆ ఫీల్ పోతుంది ముందు. ఇది గా పా మా అని మళ్ళీ అలాగా దాని మీద వెళ్ళకూడదు మనసు, అప్పుడే ఫ్రీ వస్తుంది. సరిగరి సమాపగరి ప్రతి మధ్యము పాడడం అంటే చాలా బాగా పాడాలి అది. మాపదని సనిద పమగ హరి గ మాపగరి స మాపదని సనిద పమగ హరి గ మాపగరి నా ప్రభు ఆ యేసు పరమాత్మ నా ప్రభు నా యేసు పరమాత్మ సా గమ పద పమ పమగరి సగ పద నోడ్స్ సగ పమ గమగరి స సరి గరి మపగరి స మద పగరి. ఓకే, మెల్లగా వంట పడుతుంది. మీతో పాడించేస్తాను నేను త్వరలో, నేను మిమ్మల్ని వదులుతాను అనుకోద్దు. ఎందుకంటే బాగా ఆడతాను సార్, మీరు ఆడుతారు. ఇప్పుడు ఇదిగో కవిత మీ పాట పాడుతుంది చూడండి, మీ కీర్తన. నేను మోహన్ రాగం ప్రిపేర్ అయ్యాను సార్. ఆ పాడేసేయండి. అదే శ్రీ ఏస పరమేశ చాలా కాలం జ్ఞాపం చేసావే. ఇది
అది సంగతి పాగ రిస స స రి స ద పద సరి గ పగ రి రి స 20 సంవత్సరాల కృషి అది 20 సంవత్సరాలు ఏంటి సార్ డాక్టర్ గారు ఇవి రాసి పాడు ఇది శృతి మోహన్ రాగ్ సరణం చూడే
నిర్మల నయన వదన నిరూపణ నిఖిల జనాధర శరణ నిత్య విమోచన సృజన నిరుపమ ప్రేమాధరణ ఆపకు చూడు నిరుపయతకి నిర్మల నిర్మల నయన వదన నిఖిల జనాధర శరణ నిత్య విమోచన సృజన నిత్య విమోచన సృజన నిఖిల జనాధర శరణ నిత్య విమోచన సృజన నిత్య విమో నిత్య విమోచన సృజన నిరుపమ ప్రేమాధరణ ప్రభుడాధర శాశ్వతుడ నీ కృప ఇక చాలుందా ప్రభుడాధర శాశ్వతుడ అక్కడ చిన్న ఫినిషింగ్ చూడు ప్రభుడాధర శాశ్వతుడ నీ కృప ఇక చాలుందా సెకండ్ టైం ప్రభుడాధర శాశ్వతుడ నీ కృప ఇక చాలుగా సెకండ్ టైం ఆ సంగతి తెలుసుకోవచ్చు గాను ప్రభుడాధర శాశ్వతుడ నీ కృప ఇక చాలుగా ప్రభుడాధర శాశ్వతుడ పరమేశ ప్రియ హృదయా నజరీ సార్ కొంతమంది కళ్యాణి రాగం నేను వాట్సాప్ లో పెడితే సార్ స్టేటస్ కొంతమంది అడిగారు సార్ మోహన్ రాగం కావాలి అప్పుడు ఇది పాడి పెట్టాను సార్ ఇది ఆ గీతం అది పాడించి ఇది పాడిస్తాను రాగం బాగా పడితే మాత్రం ఇంకా బాగా వస్తుంది అన్నమాట అది సగం హరి గరి స సరి గరి సరి స అది పాడేశాం కదా ఇది పాడండి డాక్టర్ గారికి ఇష్టమైంది పాల్ గారు పాల్ గారు ఉన్నారా ఉన్నా సార్ ఉన్నారు సార్ సరి సనీప మాగరి సని సరి సరి సని ప మాగరి సని సరి సరి సని ప ని సరి ని 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 సా పడనే
మైక్ దగ్గర పెట్టుకోండి. సరి 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 వండర్ఫుల్ సార్, తాళం మర్చిపోతున్నారు ఒక్కోసారి, అదే బాధ. అంత బాగుంటుంది. ఆయన మేడ మీద ఉన్నప్పుడు బాగా పాడారండి. కిందకి వచ్చారు సౌండ్ స్వీటీ మర్చిపోయాం సార్. స్వీటీ పాపం ఇందాక నుంచి అలాగే ఉంది సార్. సరి సరి పరమగరి సరి 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 సరి, ఇది ఈ పరిణ అక్షరాల తాళం. ఇది అది ముందే చెప్పాను కదా, తక్క తక్కిట తక్కిట తక్క తీన స్టార్టింగ్ అలా ఉంటుంది, తర్వాత తక్కిట 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 పరిణ అక్షరాలే, తర్వాత మళ్ళీ తక్క తక్క తిన తక్క తక్క తిన ఆరు ఆరు పన్నెండు అలా ఉంటుంది. సో సరి సరి ప మగరి సరి 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 ప ని సరి నీని పట్నె రావాలి. సా సగ గ గ మ
చల్లండి మన రికార్డింగ్ టైమ్ లో చూసుకోవచ్చులేండి, రికార్డ్ చేయాలి అలాగే కూడా ఇవన్నీ. కానీ తాళం అర్థం చేసుకోవాలి ఒక్కోసారి, పాట స్వరం ఫీల్ అన్ని బాగున్నాయి, తాళం కూడా సాసగా అక్కడ నుండి బాగా వచ్చేస్తున్నారు మళ్ళీ సాసగా, అది ప్లెయిన్, అది తగ్గిట తగ్గిట కదా సాసగా గ మ ప ప మ గ పాప ప మ గ రి గ మ గ రి స సాసగా గ మ ప ప మ గ పాప ప మ గ రి గ మ గ రి స స రి రి గ ఇదో బాగుంటుంది గ రి స స స రి రి గ మ ప మ గ రి స సరి సరి ప మ గ రి సరి సరి సని సరి ప ని సరి కి ని ని స అది మరి అదే గీతంలో వచ్చిన తంటాలు అయ్యే ఉంటాయి కొంచెం. ఓకే టైం అవుతుంది, ఆఖరికి అయితే పాడండి. స్వీటీ ఈరోజు స్వీటీ ఏం పాడలేదు సార్, స్వీటీ సార్ ఏదండి స్వీటీ కీర్తనలు కానీ ఏమి ఇవ్వలేదు సార్ మీరు. స్వీటీ పాడుతుందా అర్థం కాలేదు నాకు. స్వీటీ స్వీటీ కీర్తనలు కానీ ఏం పాడలేదు సార్ అందుకంటున్నా. పాడుతుందా స్వీటీ? పాడతావమ్మా పాడు, గీతం పాడు. ఏ గీతం పాడతావు? చూసారు ఇందులో శుద్ధరిషిపం వస్తుంది. రీ సాప మాప రే మాప ద మాప దాప మగరే సరే మగరే సరి గరే సంపణ మాప ద సరి పడ మా పద సరి రీ సద ప మ ప రీ మ ప ద మ ప ద ప మ గ రి స సారి మ గ రి సరి గ రి స రీ మ ప ద మ ప ద ప మ గ రి స శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణనిలయ మరియా సుత వందనములు పరమపిత అందరినిల దయ చూపుమా దర పాలక శరణు ప్రభు వరమీయగ దరి చేరవా వందనములు పరమపిత అందరినిల దయ చూపుమా. వెరీ గుడ్ నాన్న, బాబా అయితే అది కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. నేను పాడతాను చూడు మళ్ళీ విను. మా పద సరి రీ సద ప మ ప ఇది పాడే విధానం. స్వరం క్లీన్ గా పాడడం ఒక ఎత్తు అయితే యాక్సెంట్ తీసుకురావాలి. మా పద సరి రీ సద ప మ ప రే మ ప ద మ ప ద ప మ గ రే స చూసారా ద ప మ గ రే స సరే మ గ రే స రే గ రే స రే మ ప ద మ ప ద ప మ గ రే స శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణనిలయ మరియాసుత వందనములు పరమపిత అందరినిల దయ చూపుమ ధర పాలక శరణు ప్రభు వరమీయగ దరి చేరము
వందనము పరమ పిత అందరి నీల దయ చూపుము పాపద ససరి రీసద పమప రీమపద మప నప మగరేస సారే మగరేస గరేస రీమపద మప నప మగరేస. సరే, ఇది మాయమాళంలో సుదృష్టం వస్తుంది. సరే గమ ప శుద్ధ దైవతం శ్రీ గమ పద నీ సాని దీని కంప్లీట్ కాంట్రాస్ట్ ఈ రాగం చూడండి ఆఖరగా. సరి గమ పద ని సనీ ద ప మగ మ గరి గ స సరి గమ పద ప మ గరి రి మ గరి స కవిత. సరి గమ పద ని సనీ ద ప మగ మ గరి గ స సరి గమ పద ప మ గరి రి మ గరి స. సరి గ మ పద ని స నీ ద ప మ గ మ సరి గ మ పద ని స నీ ద ప మ గ మ సరి గ మ పద ని స నీ ద ప మ గ మ గరి గ స సరి గ మ పద ప మ గరి రి మ గరి స స స స ని రి స ని ద ప మ నీ 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 ద స నీ ద ప మగ ద ద ద ప నీ ద ప మగరి ఆనందమిగ యేసు నీ త్రోవను నీ నడచుటలు తనువే నీదాయి మనసే నీదాయి బ్రతుకే వెలుగాయి నీ నామంలోని ప్రభువా మా జీవనము గడచునుగా పాపం లేదింక శాపం రాదింక శోకం మరుగే ఇంకా నా గానం నీకే యేసు ఆరాధనగా నిలుచునుగా మార్గం నీ పాటని సత్యం నీ వాక్యమని జీవం నా ప్రాణమని ఆనందమిగా యేసు నీ త్రోవను నీ నడచుటలు సరి గ మ పద ని స నీ ద ప మ గ మ గరి గ స సరి గ మ పద ప మ గరి రి మ గరి స. సరి గ మ పద ని స నీ ద ప మ గ మ గరి గ స సరి గ మ పద ప మ గరి రి మ గరి స ఆనందమిగ యేసు నీ త్రోవను నీ నడచుటలు అది ఫినిషింగ్ అది ఆనందమిగ యేసు నీ త్రోవను నీ నడచుటలు నీ నామమునందునే జీవనము గడచునుగా సరిదపమగరి కట్ చేయాలి అప్పుడే ఆ బ్యూటీ ఉంటుంది చూడు. దగదా పని దప మగరి
ఆనందమిట యేసు నీ త్రోవను నీ నడచుటలు నడచుటలు జీవనము గడచునుగా. వెరీ గుడ్. ఓకే చాలా మీరు టైం అయింది, మీరు ప్రార్థన చేసుకోండి. సార్ చెప్పండి. బాగా పాడారండి అందరం. ఈరోజు నాగయ్య గారితో ప్రార్థన చేద్దాం, చేద్దాం. నాగయ్య గారు మనకు పాట బాకీ, ఒక పాట పాడాలి కదా ఆయన. ఎప్పుడో పాడతారు, రేపు అన్నారు మళ్ళీ రాలే ఆయన. ప్రాక్టీస్ చేసి పాడతారు, రేపు పాడతారేమో. ప్రార్థన చేస్తా సార్. చేయండి సార్ ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పల్లెకు తండ్రి, యేసుక్రీస్తు ద్వారా మీ పాదార్థించి మీ నామానికి స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్న ప్రభు వందన. ఈ ప్రత్యేకమైన సమయంలో క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ బట్టి మీకు ఎంతో వందనాన్ని చెల్లిస్తున్న ప్రభావ స్తోత్రాలు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు క్రైస్తవ సమాజంలో ఎంతో ఉత్సాహాన్ని ఉజ్జీవాన్ని ఇస్తుండగా అటువంటి కీర్తనలను గీతాలను మీ ప్రియ కుమారుడు మహర్షి గారు నేర్పిస్తున్న కోసం మీకు వందనాలు. ప్రభా ఈ పాటలు ఎంతో చక్కగా నేర్చుకోవడానికి ప్రభా ఎంతో ఓపికతో నేర్పించడానికి మీరు సహాయం చేస్తానుకున్నారు. గత 80 దినాల కంటే ఎక్కువగా ప్రభా అనేక మంది విద్యార్థులు నేర్చుకోవడానికి నీ నామాన్ని మహింపరచడానికి ప్రభా మీరు సహాయం చేస్తానుకున్నారు. ఇటువంటి అవకాశం చాలా తక్కువగా వస్తుంది ప్రభా. మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశం కోసం మీకు చెల్లిస్తున్నారు. నేర్చుకున్న బిడ్డల బట్టి మీకు అందన్నారు, నేర్చుకోపోతున్న వారిని బట్టి మీకు అందన్నారు. ఈ యొక్క కీర్తనల ద్వారా ఈ గీతాల ద్వారా మీ నామాన్ని మహింపరచుకోవాల్సిందిగా, ఈ యొక్క క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ని మీరు ఆశించాల్సిందిగా, మరి దీన్ని నిర్వహిస్తున్న శాలేంద్ర గారు పాస్టర్ గారిని అలాగే మహర్షి గారిని వీళ్ళందరినీ మీరు దీవించి ఆశ్రయించాల్సిందిగా ప్రార్థిస్తూ స్తుతిస్తూ మహిమపడుతూ మీ నామానికి స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ కొద్ది ప్రార్థన ఏసు క్రీస్తు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన ఏసు క్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుడు అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఎంతో ఆశతో ఆసక్తితో ప్రభు మహిమార్థమే నేర్చుకుంటున్న ప్రతి బిడ్డకు వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఓపికతో సహనంతో సంతోషంతో నేర్పిస్తున్న మహర్షి గారికి వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలండి. మీరు రేపు ఇది పాడేటప్పుడు మీరు స్వరంతో పాడాలి, సరిగమ్మా స్వరం పాడి అప్పుడు హల్లెలూయా పాడాలి. అవునండి, మీరు ఇప్పుడు శాలేం గారు ఎంత హెల్ప్ అయితే నేను రాకముందే ఆయన లెసన్ చెప్తున్నారు అందరికి చక్కగా. ఆనంద్ గారు అందరు ఇది అంటే ఇంకేం చెప్తామండి, దైవికం అంతే కేవలం. అందుకంటే ఇది ఇలా కంటిన్యూ అవ్వాలండి. నా గారు బాగా ప్రేయర్ చేయండి. అయితే అందరు జాయిన్ అవ్వండి. మీరు పని చూసుకుని 9:30 ఈ లోపాలకు చెప్తా ఉంటాం. మీరు జాయిన్ అయితే మీరు పాడుతూ ఉంటే వాళ్ళకి కొంత అవగాహన వస్తుందండి. నాయగారు మరి విజయ్ గారు ఈ 2 అవర్స్ నాన్ స్టాప్ గా కూర్చోగలుగుతున్నారా? కూర్చుంటున్నానండి, ఫస్ట్ నుంచి నేర్చుకుంటున్నారు. తను ఇంట్లో మాకు అదే పాటలు, ఏ పని చేస్తున్నా అదే పాటలు పాడుతూ ఉన్నారు. నిజంగా ఇది చాలా అద్భుతమైన అవకాశం మాకు. మా పాప వోకల్ సింగింగ్ నేర్చుకోవాలని చాలా గురించి వెయిట్ చేస్తా ఉంటే ఒక రోజు మేము
డైలీ స్పిరిచువాలజీ గ్రూప్ లో చూస్తా ఉంటే ఇవి కనపడదు అనమాట. మా చిన్న పాప డాడీ దేవుని చిత్తం అని అని అంటనే మేము మెసేజ్ పెట్టి జాయిన్ అయిపోయాం మేము. దేవుని కృప వలన మేము ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్, మా పిల్లలు, మా పాప, మా వైఫ్ నేర్చుకుంటున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యు బ్రదర్. నేర్చుకోవాలి సార్ ఇది. ఈ స్వరాలు తెలుసుకోవడం అనేది చాలా అవసరం అండి. అది లేదు మన వాళ్ళకి అది ఎవరు చేయలేకపోయారు ఇంతకాలం, ఇన్ని సంవత్సరాలు అలాగా ఏదో పాడుకుంటూ వచ్చేస్తారు, బాగా పాడతారు. కానీ శాస్త్రీయంగా శాస్త్రబద్ధంగా ఇటు తెలుగే కాదు, ఇటు మన ఇండియన్ క్లాసికలే కాదు, వెస్టర్న్ చెప్తాను తర్వాత తర్వాత. వెస్టర్న్ క్లాసికల్ పాడే మొదలు పెట్టాం కానీ ఇక్కడ డిలే అయిపోతుంది కొంచెం ఈ ఫోర్ పార్ట్ హార్మోని పాడించడానికి. దానికి ఏదో టెక్నిక్ కనిపెడతాంలేండి, అప్పుడు పిల్లలకి నేర్పుతాం. థ్యాంక్స్ అండి, గుడ్ నైట్. రేపు అందరు రండి మళ్ళీ. జ్యోతి స్వప్న కనిపించలేదు వేళ ఫోన్ చేస్తాండి. వింటుంది కదా, ఒకసారి పనులున్నా అలాగా పెట్టుకుని వింటూ ఉంటే చాలు, తర్వాత అలాగ వెళ్తూ ఉంటాయి. ఓకేనా? పవర్ ప్రాబ్లం వచ్చిందట అండి స్వప్న గారికి, ప్రాబ్లం వచ్చిందట. ఇక్కడ ఎవరో రెడ్మీ అంటే ఎవరండి, అది ఎవరో తెలియలేదు, అది ఎవరో తెలియ, అది ఆడియో కూడా ఆన్ చేయలేదండి. హలో, ఎవరు వాళ్ళు ఆడియో కూడా ఆన్ చేయలేదండి, వాళ్ళు మనతో మాట్లాడే. మృదులా గారు ప్రేయర్ మీ చేసుకుని వచ్చేసారా? వెరీ గుడ్, జాయిన్ అవ్వండి అలాగా. థ్యాంక్స్ అండి. ఆశీర్వాదం గారు, అందరు పాల్ గారు, నాగయ్య గారు ఉంటాం మరి, ఆనంద్ గారు రేపు. నేను కీర్తనలు వేరేగా, గీతాలు వేరేగా రెండు తయారు చేస్తున్నాను కన్ఫ్యూజన్ లేకుండా. సో కీర్తనలు అనగానే దానిలో వెళ్ళిపోవచ్చు, గీతాలు అంటే అలాగే వెళ్ళిపోవచ్చు. ఇవాళ వీళ్ళకి ఒకటి నేర్పించాను కదా, ఒక మొదటి కీర్తన ఆంధ్ర క్రైస్తవ. ఓకే అండి, థ్యాంక్ యూ, గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. ప్రైజ్ సార్.